எல்லாருக்கும் வணக்கம் வெல்கம் டு என்னோட சேனல் என் பேரு ஸ்ரீமுகி அண்ட் இந்த வீடியோ ஸ்பெஷலி தமிழ் சப்ஸ்கிரைபர்ஸ்க்காக நான் அப்படியே ஷாக் ஆயிட்டேன் இதுக்கு மேல எனக்கு தமிழ் பேச முடியாது அதுக்கே நான் தெலுங்குல கண்டினியூ செய்ய போறானு அண்ட் டுடே ஐ அம் கோனா பீ குக்கிங் சாம்பார் சென்னை ஸ்டைல் இஸ் இட் சோ திஸ் இஸ் இன்ஸ்பயர்ட் பை சம் ஆஃப் தி யூடியூப் வீடியோஸ் அண்ட் ஆல்சோ மேஜர்லி బాబా భాస్కర్ గారు బిగ్ బాస్ హౌస్ లో నాకు నేర్పించడం జరిగింది కాబట్టి దాన్ని అన్నిటినీ మైండ్ లో పెట్టుకుని సాంబార్ చేద్దామని అనుకున్నాను ఇది నాకు వచ్చిన పీకుడ ఆలోచననైతే కాదు కానీ క్లబ్ హౌస్ అనేది ఒక కొత్త యాప్ రీసెంట్ గా స్టార్ట్ అయినప్పుడు అక్కడ నేను ఒక ఓపెన్ రూమ్ క్రియేట్ చేసి మాట్లాడుతున్నప్పుడు అక్క కుకింగ్ వీడియోస్ చేయొచ్చు కదా సాంబార్ చేయొచ్చు కదా అని అంటే సరే చేద్దామని అనుకున్నా అంతేకాకుండా సుమక్క సాంబార్ వీడియో కూడా మస్తు వ్యూలు వచ్చినాయి ఓకే ముందుగా కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దాం ఓకేనా So these are called shallots, bujji bujji. What do you say? Onions, shallots, sambar lo esevi. Tomatoes, lady's finger, okra, bendakayalu, carrot, mulakkadlu, vankayalu, chintapandu, some more finely sliced onions, pachimirchi, kothmira, karvepaku, and garlic. And I'm not promoting MTR. But in case if you watch this video and if you feel you want to integrate to my channel, you can. తాలింపు కావాల్సిన ఆవాలు జీలకర్ర మెంతులు ఎక్సెట్రా ఎక్సెట్రా ఎవ్రీథింగ్ ఇస్ దీనికి మించిన ఫ్లాప్ వీడియో దీనికి మించిన ఫ్లాప్ వీడియో లేదు నేనేదో లుంగి కట్టుకొని చైన్ లేసుకొని కరెక్ట్ అయ్యో ఏం జరుగుతుంది What is this? This is a kandi pappu. Pappu ni emantaru? Just pappu and koncham paspesi udakabettukoni danni itla itla piece piece chesesukoni itla pettesukoni because I don't want to waste time. Tonight we are partying here so quickly I wanted to shoot. What? Kandi is stuck in lift. Who is stuck in lift? One second cut. ఇదేంటి రియల్ ఇన్సిడెంట్స్ బాబు ఏం చేస్తుంది ఇగో సే హలో టు మై సబ్స్క్రైబర్స్ సమ్ టైమ్స్ దట్ సార్ట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్స్ యూ షుడ్ నాట్ ఐ మీన్ యూ షుడ్ లీవ్ ఇట్ ఎనీవేస్ గెటింగ్ బ్యాక్ నౌ వీ విల్ కుక్ సాంబార్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ రెడీ మీరు చూసేసారు కాబట్టి ఇంకా డైరెక్ట్ గా మనము దీనికోసం హలో హలో నేను మీకు ఇప్పుడు ఒక యాప్ గురించి చెప్పడానికి వచ్చేసాను అదే బినోమో హానెస్ట్ ట్రేడింగ్ యాప్ ఈ యాప్ యాపిల్ అండ్ ఆండ్రాయిడ్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంటుంది ఇక్కడ మీరు స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేయాలి లైక్ గూగుల్ అండ్ అమెజాన్ లాంటి కంపెనీస్ మీద ఇన్వెస్ట్ చేయాలి ఇక్కడ మీరు ఎంచుకున్న స్టాక్స్ విలువ పెరుగుతుందా లేదా తగ్గుతుందా అనేది గ్రాఫ్ ద్వారా చూడవచ్చు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇక్కడ స్టాక్ విలువ పెరుగుతుందని 700 రూపీస్ ట్రేడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ గ్రాఫ్ని చూడండి ఇంక్రీస్ డిక్రీస్ డిక్రీస్ ఇంక్రీస్ ఇంక్రీస్ అండ్ ఎస్ ఇట్స్ సక్సెస్ఫుల్ ఇప్పుడు ప్రాఫిట్ వచ్చింది 24 గంటల లోపల మీ ప్రాఫిట్ని మీరు విత్డ్రా చేసుకోవాలని అనుకుంటే మీ పేటిఎంని లేదా బ్యాంక్ అకౌంట్ని లింక్ చేసి మీ అమౌంట్ని విత్డ్రా చేసుకోవచ్చు మీరు కనీసం 350 రూపీస్ని డిపాజిట్ చేయాలి కింద ఉన్న నా ప్రోమో కోడ్ని కనుక యూజ్ చేసుకున్నట్టయితే మీ డిపాజిట్ రెట్టింపు అవుతుంది కింద డిస్క్రిప్షన్లో బినోమో యాప్ లింక్ ఉంది ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మరియు మీ డెమో ఖాతాలో 65,000 రూపీస్ని పొందండి ఫర్ ట్రేడ్ ప్రాక్టీస్ అండ్ లెర్నింగ్ న్యూ స్ట్రాటజీ So friends, go and download Binomo Honest Trading App, link in description. I actually wanted very pedda kunda, but kunda dorakaledu, endukante lockdown nadustundi kabatti, anduke I am cooking it in the koda oil. Happy birthday. So munduga, indulo koncham oil veskondi. And intlo ee roju basically chaala mandi unnaru kabatti, chaala mandi kosam nenu cook cheyabothunnanu. జుర్రుకొని తింటాం సో ఆయిల్ వేడి అయిన తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు లైట్ గా మెంతులు మెంతులు విల్ గివ్ యాక్చువల్లీ వెరీ గుడ్ ఫ్లేవర్ ఇంత ఇంత తీసుకున్నాను నేను
ఎక్కువ కూడా వేయొద్దు అండ్ దెన్ ఇందులో ఇప్పుడు కొన్ని వెల్లుల్లిపాయ రెంబలు దంచట్లేదు నేను డైరెక్ట్ అట్లానే ఇస్తున్నా కరివేపాకు విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ సాంబార్ ఇంగువ పచ్చిమిరపకాయలు followed by this is very important sambar lo avu vachinappudu korakani chaala baaguntai chinnulli payalu koncham fry aina tarvata appudu then we can put carrot tomatoes vankayalu bendakayalu drumsticks exactly so nenu idi as it is chennai style tamil aithe chennai style tamil ka chennai style sambar aithe kaadu there might be some mistakes in it because అక్కడ బిగ్ బాస్ హౌస్ లో అవైలబుల్ ఇంగ్రీడియంట్స్ తోటి అంటే ఇప్పుడు ఇట్లా చిన్న ఉల్లిపాయలు ఉండకపోయేవి సో ఏమేమైతే ఉన్నాయో అందులో సాంబార్ మీద మేము ఎన్నో రోజులు బతికింది ఐ లుక్ లైక్ అ ప్రో నో సిస్టర్ బై ద వే కెమెరామ్యాన్ సిస్టర్ తో ప్రొఫెషనల్ షెఫ్ శ్రీముఖి ఐఎమ్ గోయింగ్ టు పుట్ అ లిటిల్ వన్ పించ్ ఆఫ్ సాల్ట్ ఫర్ ద ప్రాసెస్ టు పాస్ ఇన్ పింక్ సాల్ట్ వాడుతున్నాం దీని తర్వాత ఇందులో ఐఎమ్ గోయింగ్ టు బి పుట్టింగ్ క్యారెట్ నాకు జనరల్లీ సాంబార్లో క్యారెట్ ఇష్టం ఉండదు బట్ దట్ ఈస్ హౌ ట్రెడిషనల్ ఇట్ ఇస్ మేడ్ నేను సాంబార్లో పక్క ఇది పక్కన తీసేసి తిందామని అనుకుంటున్నాను కానీ బిగ్ బాస్ మధ్యలో దొరికిందే బంగారం కాబట్టి వీటిని కూడా ఇట్లా నొక్కుకొని తినేదాన్ని ఐ పుట్ క్యారెట్ ఐఎమ్ గోయింగ్ టు బి పుట్టింగ్ వంకాయలు అండ్ ఇందులోనే ములక్కాడు విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దెన్ ములక్కాయ చాలా బాగా కట్ చేశారు ఎవరు చేశారు ఏంటండి ములక్కాయలు అలా కట్ చేయాలని నాకు తెలియదు నేను ఒక్కొక్క పీస్ కట్ చేసేసి దాన్ని పొట్టు స్క్రేపర్తో తీసేస్తున్నాను అనమాట ఇదేంటి బట్టర్ లేకుండా మొత్తం తేడాగా పడుతుంది అలా అలా కాదు ఇలా జస్ట్ ఒక ఘాటు పెట్టుకొని తీగాలని కీర్తన చూపించింది నాకు ఎందుకో నోట్లో లాలజలం ఇప్పుడే స్టార్ట్ అయింది అనమాట సో బెండకాయలు ఐ డింట్ పుట్ నవ్ ఓన్లీ బికాస్ ఇవి తొందరగా కుక్ అయిపోయినాయి అనుకో మెత్తగా అయిపోయి గుజ్జుగుజ్జు అయిపోతాయి ఐ లైక్ ద బెండకాయలు టు బి అలచిల్ ప్రెస్ వర్తి ఓన్లీ స్టిరింగ్ ఇట్ అగైన్ అండ్ బేసికలీ మళ్ళీ పప్పు వేసిన తర్వాత చిలుపండి నీళ్ళు వేసిన తర్వాత వాటర్ వేసిన తర్వాత చాలాసేపు ఉడకబెడతాం కాబట్టి కూడా దట్ ఈస్ వన్ గుడ్ టైమ్ వేర్ ఓల్డ్ జ్యూసెస్ విల్ కమ్ అవుట్ Mouth is watering. Spices into this like koncham pasupu. Then we are gonna put some kaaram. And then we will put the sambar powder now. If this is me ishtam. Some people put sambar powder right now. ఆర్ యూ కెన్ పుట్ ఇట్ వన్స్ యూ పుట్ ద పప్పు వేసి చింతపండు నీళ్ళు వేసిన తర్వాత అది బాయిల్ వేసినప్పుడు అప్పుడు వేసుకున్నా కానీ మీ ఇష్టం బట్ దెన్ ఒకసారి మేము హౌస్లో చేసుకున్నప్పుడు దాన్ని డైరెక్ట్ ఇందులో వేసి చేస్తే అప్పుడు టేస్ట్ ఇంకా బాగా వచ్చింది కాబట్టి ఐ ట్రై విత్ దిస్ సో మచ్ ఐ లైక్ ది సాంబార్ ఫ్లేవర్ సో మచ్ పింక్ సాల్ట్ కాబట్టి ఒక స్పూన్ వేస్తున్నాను చింతపండు నీళ్ళు అప్పుడు పని వేసిన తర్వాత రిక్వైర్డా అనేది చూద్దాం సో లాస్ట్ కి వన్ ట్విస్ట్ అయ్యిండు ట్విస్ట్ ఏం లేదు నేను గొప్ప ట్విస్ట్ ఏం కాదు అది బట్ దానివల్ల ఇంకా కొంచెం యాడెడ్ టేస్ట్ వస్తుంది టూ మినిట్స్ సిమ్ లో అయిన తర్వాత వీ కెన్ పుట్ ద దాల్ పప్పు వేసేసి దాని చింతపండు వేసేసి వాటర్ వేసేసి బులుగులు బులు బులు చేద్దాం ఎస్ బాయ్స్ సో ఇప్పుడు ఇందులో మనము చింతపండు నీళ్ళు పోసేసుకుందాం వావ్ ఇట్ లుక్స్ లైక్ చేపల పులుసు బట్ ఇట్స్ నాట్ ఫ్రెండ్స్ అది చేపల పులుసు కాదు ఫ్రెండ్స్ నౌ ఇట్ ఇస్ టైమ్ టు పుట్ పప్పు సో ఇంకా వాటర్ పడతాయి మీ ఇష్టం నాకు కొంచెం థిక్
అటు థిక్ థిన్ అటు కాకుండా మీడియం సాంబార్ అయినా ఇష్టమే అనమాట. సో పుట్టింగ్ విత్ దాల్ ఉంటుంది. దీనిలో ఏం లేదు, జస్ట్ దాల్ బట్ లిటిల్ పెంచ్ ఆఫ్ టర్మరిక్, కానీ సాల్ట్ అది ఏం లేదు. పప్పేసేసాను కాబట్టి అది దాంట్లో అది అయ్యేంత లోపల నేను పక్కన ఇంకొకటి చిన్న తాలింపు ఒకటి తర్వాత వేస్తానని అన్నాను కదా, దాంట్లో ఒక్కసారి బెండకాయలు ఫ్రై చేసుకున్నాను అనమాట. ఫ్రై చేసుకుని వేసుకుంటే నాకు నచ్చింది ఒకసారి. సో నాకైతే సాంబార్లో ములక్కాడలో అవి వీటి కన్నా ఎక్కువ బెండకాయ ఇష్టం. మీకేం ఇష్టం కింద కామెంట్ చేయండి. సిస్టర్ మీకేం ఇష్టం? క్యారెట్స్, క్యారెట్స్ అండ్ ఎవ్రీథింగ్ ములక్కాడ. యా ములక్కాడ ఆల్సో. ఓకే, వాటర్ వేసిన తర్వాత ఇట్స్ కమింగ్ టు అ బాయిల్. లెట్స్ సీ. వావ్, ఇప్పుడు నేను ఇందులోనే ఇందాక ఫ్రై చేసిన బెండకాయలు, కొంచెం బెల్లం. I like sweet rasams or something sweet sambar or allaga. Koncham bellam esamo. Dan tarvata meeku okka vela kotmir thottund ankonni, veelanantha kotmir mottham esesina parvaledu. So kotmir, I know friends meeku aakalestundi kada. Memaithe shishram maram enni rojulaku sarapada sambar chestanu? 10 days. Okay. అంటే సాంబార్ వీలైనంత ఎక్కువ బాయిల్ అయితే అంత టేస్ట్ అని అంటారు. ఇంకా ఉప్పు అవన్నీ మీరు మీ టేస్ట్కి తగ్గట్టు సరిపోయిందా లేదా అనేది చూసుకొని మీరు వేయండి. అయ్యో పిల్లలు కీర్తన. సో ఇది బాయిల్ అయిపోయి ఆల్మోస్ట్ అయిపోయింది. దీన్ని స్విచ్ ఆఫ్ చేసేస్తున్నాను అన్నప్పుడు ఒక చిన్న ప్రాసెస్ అందులో నేను చూపిస్తాను. దట్స్ ఇట్స్. నాకైతే ఉప్పు ఇంకొంచెం పడుతుంది. సాంబార్ ఇంపార్టెంట్ కాదు, ఫస్ట్ నేనే వండినా అన్నది ఇంపార్టెంట్. అలా వేడి వేడి అన్నం. సో యాక్చువల్లీ శ్రీముఖి జస్ట్ అక్కడ మెయిన్ అక్కడ దూకు నేను నాదే ఆ రెసిపీ. ఆమె మధ్య మధ్యలో వచ్చి కెమెరా ముందు ఇప్పుడు యాక్చువల్ పార్ట్ నేనే. ఎంత పప్పేసిన రెండు 5 పిడికలు 8 పిడికలు పెండ పిడకల చేస్తున్నాను. మొత్తం బర్బాద్ ఇది నా పుస్తలు అట్లా చేతికి చైన్ లేకపోతే అది వెనుకేసేది ఇట్లా మంచి చెన్నై దారి లాగా కనిపించాలి. సో ఇది ఉడుకుతుంది కాబట్టి అంత లోపల నేను లాస్ట్కి చేసే గిమ్మిక్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యూ పీపుల్ నో, బట్ ఇది చేస్తే బాగుంటుంది. ఇంకొక సైడ్ ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఇందులో యమ్మీ ఇందు మమ్మీ ఘీ వేసి సుశ్రుత్ ప్రతిసారి ఘీ ఓ బాటిల్ ఓపెన్ చేసి అని అంటారు. వన్ బిగ్ డాలప్ ఆఫ్ ఘీ. ఇంకొంచెం వేయచ్చు. నీకు ఘీ ఇష్టం కదా, పీపాల్ పీపాల్ వేయద్దు. స్లైటెస్ట్ గా కొంచెమే, లైక్ ఒక పించడు జీలకర్ర, ఒక పించడు మస్టర్డ్ సీడ్స్, వెల్లుల్లిపాయ, బేసికలీ ఎండుమిర్చి. మాకు బిగ్ బాస్ అందులో అంత దొరికేది కాదు. నేను వేసుకున్నానా వేసుకున్నానా గుర్తులేదు, కానీ ఇప్పుడు ఉంది కదా అని వేస్తున్నా. అండ్ కరివేపాకు. అండ్ ఇప్పుడు కొంచెం వేడైన వెంటనే సన్నగా తరిగిన వీలైనన్ని ఎన్ని వేసుకుంటే అన్ని బిర్యానీ కోసం వేస్తారు కదా అట్లా. ఇప్పుడు ఇది మంచి గోల్డెన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లో అట్లా వచ్చిన తర్వాత వెన్ వి ట్రాన్స్ఫర్, దాట్ ఇస్ వాట్ నౌ ద యమ్మీ సాంబార్.
I'm telling you, this is my style. A pinch of salt. Actually, Shushru cheppinattu ee koncham ghee eddam. So, avi fry aitu untadi. వంట చేసినప్పుడు ఇందాక కారము పచ్చిమిర్చి వేసుకుంటే ఇక్కడ టచ్ చేసిన ఇదంతా మండుతుంది సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ లైక్ దిస్ విల్ బి వెరీ 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 టేస్టీ దీన్ని మనం సాంబార్ లోకి షిఫ్ట్ చేసేసేయాలి ద టేస్ట్ ఆఫ్ ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా మీకు వీలైనన్ని వేసుకోవచ్చు ఫ్రైడ్ ఆనియన్స్ ఇట్ యాడ్స్ గ్రేట్ ఫ్లేవర్ ఇంకొంచెం బాయిల్ అయిన తర్వాత సాంబార్ రెడీ తినేటప్పుడు చూపిస్తా బాయ్ వి ఆర్ సర్వింగ్ ఇట్ ఇది ఆల్మోస్ట్ చాలా ఉంది కాబట్టి మనకైతే నేను టేస్టింగ్ కోసం ఒక బౌల్ లో తీసుకుంటున్నాను వెరీ వెరీ సాంబార్ ఇస్ రెడీ అండ్ ఇంకొక పక్క కీర్తన ఇస్ మేకింగ్ ఫ్రై పాపడ్ కాంబినేషన్ కానీ లాక్డౌన్ కారణంగా అనివార్య కారణంగా అది లేదు ఇంకేమో వడియాలు వడియాలు వేస్తుంది సో నౌ లెట్స్ గో టేస్ట్ కమ్ వెల్కమ్ బ్యాక్ అండ్ సాంబార్ ఇస్ రెడీ అండ్ ఐ వాంట్ తమిళ్ సైడ్ నుంచి యాక్చువల్లీ సాంబార్ టేస్ట్ చేయడానికి నేను తలపతి గారిని ఇదే సేతుపతి గారిని ధనుష్ గారిని పిలుద్దామని అనుకున్నాము కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళకి ఫ్లైట్ టికెట్స్ వేయలేకపోయాము అందుకే ఇంకొక తమిళ్ స్టార్ రావడం జరిగింది కెన్ వి ఇన్వైట్ నేను నీ రివ్యూ అడగట్లేదు భయ్యా నేను టేస్ట్ చేస్తుంటే చూసి కొనుక్కుంటావని ఇందులో ఇప్పుడు వేడివేడి అన్నంలో ముందుగా అలా నెయ్యి వేసి చిన్న బొక్కెట్టి శ్రీముఖి చేసినటువంటి యమ్మి సాంబార్ దే యు గో వాల్కిన లెక్క పడాలి చేతు ఇంకా అక్కడ సాంబార్ దాని తర్వాత యా పాపడ్ ఇస్ మిస్సింగ్ కాబట్టి వీ హ్యావ్ వేడి వేడి ఫ్రై అండ్ వడియాలు ఓకే ఇప్పుడు ఇట్లా ఇందులో కొంచెం వడియం ఇట్లా నంచుకొని ఇట్లా పెట్టి ఏంటది పిండి తిని కదా ఫస్ట్ నన్ను తినని వావ్ వావ్ అమేజింగ్ ఇట్ ఇస్ నో కిడ్డింగ్ అమేజింగ్ నీకు ముద్దా నాకు ముద్దా హౌ ఇస్ ఇట్ కీర్తనకి ములక్కాడు ఇష్టం కాబట్టి అది పెట్టిన తర్వాత నోట్లో ములక్కాడు పెడతాం ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ నాకు చేతిలో పెట్టి అందరికి నోట్లో తినిపిస్తుంది నువ్వు ఆల్రెడీ ఇది పట్టుకొని అడుక్కు తినేటోడు లాగా అమ్మా ఇంకో ముద్దంటే పెట్టమ్మా బాగుంది కదా అయ్యో చేతి మొత్తం నీకు యమ్మి నో ఇట్ ఇస్ దే ఆర్ నాట్ ద సేమ్ నైస్ నైస్ సో దట్ ఇస్ ఫర్ టుడేస్ వీడియో నా స్టైల్ చెన్నై సాంబార్ ఇది మీరు చూసిన తర్వాత చెన్నై కాదు ఇది అది ఇది అని అనుకున్నా కానీ దిస్ ఇస్ మై వే ఆఫ్ డూయింగ్ సాంబార్ అండ్ వీఆర్ గోయింగ్ టు ఎంజాయ్ దిస్ అండ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ హోప్ యూ ఫాలో దిస్ రెసిపీ అండ్ మీరు కనుక ఈ రెసిపీ ఫాలో చేస్తే ప్లీజ్ డూ సెండ్ మీ ఇన్ ద కమెంట్స్ అండ్ ఆల్సో ఆన్ మై ఇన్స్టాగ్రామ్ అండ్ యా అండ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఎల్లరికీ వెల్కమ్ యా పేర్ శ్రీముఖి వెల్కమ్ టు ఎన్నోర్ ఛానల్ సాంబార్ సింక్ చేస్తే సాంబార్ ఇంపార్టెంట్ చేస్తున్నది ఇంపార్టెంట్ రైస్
హలో ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, కలుపుతున్నాను ఫ్రెండ్స్.